ప్రైజ్ ద లాడ్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనము లైఫ్ విల్ బీ బ్రైటర్ దెన్ నూన్ డే అండ్ డార్క్నెస్ విల్ become లైక్ like మార్నింగ్ job చాప్టర్ లెవెన్ వర్స్ సెవెంటీన్ ఈ రోజుకు గాను కృపా కనికరములు కలిగిన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక మనిషి తన యొక్క జీవితాన్ని చాలా ఆనందంగా ఉంచుకోవాలి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు ఒకవేళ వచ్చినా నన్నేమి చేయలేనంత గొప్ప స్థితిలో నా బ్రతుకు ఉండాలని ఆశపడతాడు కానీ అటువంటి నిర్భయమైన ఆనందకరమైన జీవితమును జీవించలేక ఈరోజు నా ఎంతోమంది బాధపడుతున్నారు ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య వస్తుండడం వలన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు మన మధ్యను అనేకులు ఉన్నారండి ఈరోజు లేఖన భాగమును మనం గమని ఈ మాటలు యోబు స్నేహితుడైన జోఫరు యోబును ఉద్దేశించి చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు అయితే యోబు ఎటువంటి అపరాధము చేయలేదని దేవుడు తనకు పెట్టిన పరీక్షని జోఫర్ గ్రహించక యోబు ఏదో తప్పు చేశాడని తలంచి మాట్లాడుతున్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాక్యమును మన జీవితంలోనికి మనం అన్వయించుకుంటే మన జీవితం కూడా మనము దేవుని యొక్క సహాయము ద్వారా మన చీకటి గల జీవితాన్ని వెలుగుగా మార్చుకోవచ్చు ఎటువంటి శోధనలు మన చుట్టుముట్టిన నిర్భయంగా జీవించవచ్చు వాక్యమును పరిశీలిస్తే జోఫర్ అంటున్నాడు అప్పుడు నీ బ్రతుకు కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును అని ఈ మాటల్లో అప్పుడు అని జోఫర్ సంబోధిస్తున్నాడు ఎప్పుడు మన జీవితాలు ఈ విధంగా మారతాయని చూస్తే వాక్యం సెలవిస్తుంది నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినేడలా నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కుట్టివేసిన ఎడల నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు నిర్భయుడవై నీవు స్థిరపడి అని అవును ప్రియమైన సహోదరి సహోదరుడా మీ జీవితం కూడా కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలని ఆశపడినట్లయితే మధ్యాహ్న కాల సమయం ఎలా ఉంటుందండి ఉదయము సూర్యుడు ఉదయించే దానికంటే సాయంత్రము సూర్యుడు అస్తమించిన దానికంటే ఎక్కువగా వెలుగును మనము మధ్యాహ్నము చూడవచ్చు కదా అటువంటి వెలుగు మధ్యాహ్నం ఉంటుంది కానీ దేవుడు మనకు ఆ వెలుగు ఇస్తాననడం లేదు దానికంటే అధికముగా ప్రకాశించే విధంగా మన జీవితాలను మారుస్తానని అంటున్నాడు అదేవిధంగా అటువంటి కాంతి సమయంలో ఒకవేళ మబ్బులు కమ్మి చీకటి చేయాలి అని చూసినా వెలుగు లేకుండా చేయాలని చూసినా అది సాధ్యం కాదు ఖచ్చితంగా ఎంతో కొంత వెలుగు ఉండే ఉంటుంది దానిని భక్తుడు అరుణోదయ కాంతితో పోల్చాడు అంటే ఆ విధంగా దేవుడు మన జీవితాలను వెలుగుమయంగా ప్రకాశవంతముగా చేసిన తరువాత మన జీవితంలో కొన్నిసార్లు సమస్యలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు మబ్బుల వలె మనల్ని కమ్మి వేయాలని ఆలోచన చేస్తాయి కానీ మనల్ని అవేమి చేయలేవు అటువంటి బ్రతుకులు దేవుడు మనకిస్తాడు సమస్యలేమీ లేదు అనారోగ్యం ఏమీ చేయలేదు శోధన ఏమీ చేయలేదు అవన్నీ కూడా సూర్యుని ఎదుట కదులుతున్న మేఘాల వలె వెళ్ళిపోతూనే ఉంటాయి ఎప్పుడంటే మనము దేవుని వైపు చూస్తూ స్థిరమైన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఈ లోక మనుషుల వైపు కాక దేవుని వైపు మన చేతులు చాపినప్పుడు పాము మన చేతుల్లో ఉంటే అది మనల్ని కరుస్తుందేమో అని భయపడి ఎలా వెంటనే పడేస్తామో అదేవిధంగా పాపము మన చేతిలో ఉంటే మన జీవితాన్ని నాశనము చేస్తుందని గ్రహించి దానిని మనము విడిచివేసినప్పుడు మన హృదయములో ఉన్న దుర్మార్గమైన ఆలోచనలన్నీ కొట్టివేయగలిగినప్పుడు మన జీవితాలు కూడా మధ్యాహ్నపు వెలుగు కంటే అధికముగా ప్రకాశిస్తాయండి మరి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా నీ జీవితము మయముగా ఉన్నదా కష్టాల మధ్య సమస్యల మధ్య నలగొట్టబడుతుందా అయితే నీ చేతులను దేవుని వైపుకు చాపు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు పాపము చేస్తున్నట్లయితే దాని నుండి దూరంగా పారిపో అప్పుడు దేవుడు ఖచ్చితంగా చీకటి మయమైన నీ జీవితాన్ని మధ్యాహ్నపు వెలుగు కంటే అధికముగా ప్రకాశించేలా చేస్తాడు జీవితం ఏమీ అయిపోలేదు మిగిలి ఉన్న నీ జీవితాన్ని నీ బ్రతుకును దేవునికి అప్పగించు ఆశలు కోల్పోకు నిరాశలోనికి వెళ్ళిపోకు దేవుడు నీ వైపు చూస్తున్నాడు నీవు ఈ సమయంలో నీ చేతులు ఆయన వైపు చాపినట్లయితే ఆయన నిన్ను తన దగ్గరకు తీసుకుంటాడు ఆరిపోతుంది అనుకున్న జీవితాన్ని ఆయన వెలుగుమయం చేస్తాడు దేవుడి మాటలు దీవించి మన హృదయములో ఫలింప గాక వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తిమంతుడా మహోన్నతుడా గొప్ప తండ్రి మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనము స్తోత్రములు చెల్లిస్తున్నాము ఉన్నవాడవనువాడవు గొప్ప తండ్రి మా జీవితాలను వెలుగుమయం చేయగల తండ్రివి తండ్రి మీకు స్తోత్రములు అవును ప్రవ్వ ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని ఎంతగానో బలపరిచారు అవును తండ్రి మా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించుతుందని అదేవిధంగా చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉంటుంది అని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా స్పష్టముగా మీరు మాతో మాట్లాడి మా బ్రతుకులను సరిచేసినందుకు స్తోత్రాలు అవును తండ్రి అయా మీ వైపున తండ్రి మేము చూస్తూ స్థిరమైన మనస్సు మేము కలిగి ఉన్నప్పుడు ఈ లోకపు మనుషుల వైపు కాక మీ వైపు మేము చేతులు చాపినప్పుడు అయా పాపమును మా నుంచి తొలగించుకున్నప్పుడు పాపపు ఆలోచనలు మేము తండ్రి ఆలోచించకుండా ఉన్నప్పుడు ప్రభు అయా మా యొక్క జీవితాలను మధ్యాహ్నపు వెలుగు కంటే అధికముగా ప్రకాశింప చేస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని సరిచేసి బలపరిచి ఆదరించిన మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువ అవును నా తండ్రి ఎందరైతే బిడ్డలు బిడ్డలున్నా ప్రభా రోజున మరి తండ్రి అపవాది యొక్క మోసపు మాటలు విని ప్రభువా పాపము చేస్తూ ఇంకా పాపములో జీవిస్తూ బట్టి అయా వారి ఉన్న తలంపులను బట్టి వారి ఇచ్చల ప్రకారం నడుస్తూ ప్రభు వారి యొక్క జీవితాన్ని పతనము చేసుకుంటున్నటువంటి బిడ్డలతో అయా వారి తండ్రి వారిలో మార్పును తీసుకుని రమ్మని వేడుకుంటున్నాము తండ్రి అయా దేవా మీరే బిడ్డలకు తోడుగా ఉండండి అయా మంచి తలంపులను బిడ్డకు అనుగ్రహించండి మీ మాటకు విధేయత చూపే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి అనారోగ్య సమస్యల నుండి బిడ్డలకు విడుదల దాయించి అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మరి తండ్రి లేవలేని స్థితిలో మరణావస్థలో ఉన్నారో ప్రభు వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి రోగశయ్య మీద వారిని ఆదరించువాడా తండ్రి బిడ్డలను మీరే లేవనెత్తండి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ఆర్థిక సమస్యలను కొట్టివేయండి రుణ భారాల నుంచి విడుదల దయించండి రుణాన్ని ఎలా తీర్చుకోలో తగిన జ్ఞానాన్ని దయించండి అయా అయినటువంటి రుణాలను బట్టి ప్రభా మరి ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి ఏవి చేయకుండా అపవాది క్రియలకు లోబడకుండా ఆయా బిడ్డలను మీ యొక్క జ్ఞానము చేత నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ఎక్కడైతే నష్టపోయారో ఎక్కడైతే అవమానించబడ్డారో ఎక్కడైతే నిందింపబడ్డారో అక్కడే బిడ్డలను తండ్రి మీ యొక్క నామాన్ని బట్టి వారికి ఘనతను తీసుకురమ్మని వేడుకుంటున్నాము అయా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి అయా మరి తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారిని బట్టి జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని అనుగ్రహించండి ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పటికీ తండ్రి ఫలితము లేక నా పాదాలు పట్టుకొని ప్రతిమిడుకుంటుండగా అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రతిమిలాడుకుంటున్నాం ప్రభా అదే విధంగా నా తండ్రి వృద్ధులను మీరు బలపరచండి అనాథలను ఆ భాగ్యులను ఆదుకునే దేవుడవు అయా విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు ప్రభా తల్లి మరచినా తండ్రి విడిచిన విడవను ఎడబాయి నని వాగ్దానము చేసిన దేవుడవు తండ్రి మీకు వందనములయ్యా అయా ఎందరైతే బిడ్డలు నా ప్రభ ఎవనస్తులుగా ఉన్నారో వారందరిని కూడా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి వయసు ని ప్రభ మరి పాపము తట్టు తిప్పకుండా నా ప్రభ అయా మీ అందు తండ్రి వారి యొక్క యవ్వన వయస్సును ప్రభ మీలో జీవించే కృపను దయచేయండి ప్రభ అయా ఇంకా రక్షణ లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము అయా మరి తండ్రి అందరూ అంతటా తండ్రి రక్షింపబడాలని మీరు కోరుకుంటున్నారు నా ప్రభ అయా మమ్మల్ని రక్షించుట కొరకే మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభ ప్రతి బిడ్డ అయా మీ యొక్క మాటల మీద ధ్యాస ఉంచుటకు కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి అయా అదే విధంగా సువార్థికులను దీవించండి మిషనరీస్ని ఆశీర్వదించండి అయా మరి సంఘం పరులను దీవించారులకు మీరు తోడుగా ఉండండి నా ప్రభ మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచండి మీ యొక్క జ్ఞానముతో అయా యుక్తిగా ఎలా తండ్రి ఈ దేశాన్ని నడిపించాలో ఎలా తండ్రి అయా ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి పరచాలు తండ్రి తగిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని ఆడుకుంటున్నాం అయా ఇంకా విరిగి నలిగిన హృదయముతో అయా మరి తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో గుండె చెదిరినటువంటి తండ్రి వేదనతో బిడ్డలు ఉంటుండగా ప్రభా వారి యొక్క తండ్రి బాధలన్నింటి నుంచి విడుదల దయచేసి మీ యొక్క నామ మహిమార్థమై వారిని నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాదసనిధి నేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేడన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములి ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపును గాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు తప్పక మేము ప్రార్థిస్తాం మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్ బ్లెస్ వాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక